హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్న సార్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మీరు అప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ విత్ యువన్ సార్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం గ్రామ వార్డ్ సచివాలయంలో కంప్యూటర్స్ కేటగిరీ 1 కంప్యూటర్ సిలబస్ ఉంది దానిలో రాబోయే ఎగ్జామ్స్ కి 5 మార్క్స్ కంప్యూటర్ సిలబస్ నుంచి एग्जाम की एमसीक्यू रूप में वस्तुंदी काबट्टी मरी आ एग्जाम लो मनम 5 मार्क्स की 5 मार्क्स गेन चेयाली अत्युन्नत मार्क मनम साधिंची जॉब संपादिंचडानिकी ये मार्गालु उन्नायि वाटन्निटि चेप्पडं जरिगिंदी सो नेनु इंतकु मुंदु चेप्पिनट्टु क्लास नुंचि चेप्पाली ओके पार्ट ए मोत्तम सिलबस कंप्लीट चेस्तानु अनि चेप्पानु अदे विधंगा ई रोजु कंप्यूटर क्लास कूडा सिलबस कंप्यूटर कूडा सिलबस मंदि उंदि काबट्टी మరి సిలబస్ ఈ కంప్యూటర్ సిలబస్ కూడా నేను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే కంప్యూటర్ సిలబస్ ఏదైతే ఉంటుందో సో మన సార్ ఇక్కడ మీకు చాలా చక్కగా దాదాపు టీచింగ్ ఫీల్డ్ లో 10 సంవత్సరాలు సుదీర్ఘ ఎక్స్‌పీరియన్స్ ఉంటూ ఈ రోజు తన ఒక హై స్కూల్ లో టీచర్ గా కంప్యూటర్ టీ ఫ్యాకల్టీ గా వర్క్ చేస్తూ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఎంతో మంది విద్యార్థులకు కూడా కంప్యూటర్ నేర్పిస్తూ మంచి పేరు ఉన్నటువంటి మంచి మనసున్న వ్యక్తి కూడా ఓకే సో ఆయన మన లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ఛానల్ కి కొంచెం సపోర్ట్ అంటే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి 5 మార్క్స్ కంప్యూటర్ ఉంటుంది సపోర్ట్ గుందాం మన క్లాస్ కంప్లీట్ చేద్దాం అనేసి మన ఛానల్ కి రావడం జరిగింది సో మీరందరూ ఆయన క్లాస్ చూసి ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనని ఆహ్వానిస్తున్నాను రండి సార్ హాయ్ గైస్ సో ఈనే యశ్వన్ సార్ అంటారు సో ఆయన గురించి ఆల్రెడీ చెప్పాను 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ సుదీర్ఘ అంటే 10 సంవత్సరాల సుదీర్ఘ ఎక్స్‌పీరియన్స్ అది కాబట్టి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాబో ఎగ్జామ్ లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుందో దాన్ని ఎలా మనం రాయాలి అనేది కూడా చిన్న టిక్స్ అందిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఓకే థాంక్యూ మరి మీరు అందరూ ఆయన క్లాస్ వింటారు థాంక్యూ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు सो ई रोज वरकू मन एंटे कंप्यूटर अने प्रति अवसरमे प्रति ने अंटे मन की हाउ टू एला एग्जाम क्वेश्चन वस्ताई दाला मन अटैंप चेयली चाल वरक अंदर ने एमएस ऑफिस कंप्यूटर माउस उदा कीबोर्ड उदा मन के प्रोग्रम आयोजा लेदा दाँ मन कंप्लीट चेयलमा लेदा वर्क अने कंप्लीट लेदा अलांटे चूस्तम का मन की एग्जाम आफ यू अवेदी रावी मन को अंटे मन की एदे सिलबस इच्छाड़ो आ सिलबस को अगुण कोई क्वेश्चन वस्ताई अच्छे जनरल सिलबस एंटे कंप्यूटर अने विधा मॉडिफिकेशन चंदू वी असल कंप्यूटर ने एपड़ कविष्करण अट इनवेटे अभी एपड़ू आविष्कड़ी दाने तरवा दाँ इन विधाल मॉडिफिकेशन चैसे दाने जनरेशन आफ कंप्यूटर अटार जनरेशन जनरेशन आफ कंप्यूटर्स अच्छे जनरेशन आफ कंप्यूटर तरवा मन की कंप्यूटर कोई पार्टस उठाई आ पार्टस अने दाने इनपुट अंटे आउटपुट अंटे इवीं मैं विंटा असल प्रासेस अंटे ओके असल मेमोरी अंटा रे मेमोरी तो मेमोरी एलाो चुदाटर का असल मेमोरी अंटे दाने कोलोर दाने विधा क्यालक्युलेटा दा तो इपड़ प्रति यूजे इंटरनेट असल इंटरनेट अंटे अभी एला कनेक्टी దాని సిగ్నల్స్ ఎలా వస్తాయి దాన్ని మనం ఎలా మోడిఫై చేసుకోవాలి దాన్ని ఎలా మనం యూస్ చేయాలి దీంతో పాటుగా చాలా మంది మెయిల్ కి మెసేజ్ పెట్టేసాను నీ మెయిల్ నుంచి చెక్ చేసుకోండి అని చెప్తుంటాం అసలు ఆ మెయిల్ అంటే ఏంటి ఈమెయిల్ అంటే ఏంటి ఈమెయిల్ అంటే జనరల్ గా జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అండి ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఇది పవర్ ఉంటేనే పని చేస్తదన్నమాట సో ఆ ఈమెయిల్ కోసం దాంతో పాటు ఇప్పుడు మనం రీసెంట్ గా చాలా వరకు డిజిటల్ ఇండియా అనేసి మనం కంప్లీట్ గా మొత్తం డిజిటలైజ్ చేస్తున్నాం మనం మన భారతదేశం మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి అనే ఒపీనియన్ తో అన్ని కూడా నెట్ ద్వారానే వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి అలాంటి వర్క్స్ అనేవి ఇంకా జరుగుతాయి దీంతో పాటుగా సూపర్ కంప్యూటర్స్ అని సెల్ ఫోన్స్ అని అంటే మనకి కంప్యూటర్ కనుక్కునే నుంచి ఈ రోజు సెల్ ఫోన్ లో కంప్యూటర్ చేసే పని వరకు కూడా ఏంటేంటి జరిగాయో అన్నిటి కోసం కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అన్నమాట ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే కంప్యూటర్ అంటే ఏంటి ఈ కంప్యూటర్ ని ఎవరు కనుక్కున్నారు ఎప్పుడు కనుక్కున్నారు
దీని యొక్క జనరేషన్స్ ఏంటి అనేది జస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ని ఎవరు కనుక్కున్నారు అంటే, కంప్యూటర్ని మొట్టమొదటిసారిగా 1822లో చార్లెస్ బబేజీ కనుక్కోవడం జరిగింది. అసలు ఈ చార్లెస్ బబేజ్ అంటే ఎవరు? ఈ చార్లెస్ బబేజ్ అనే వ్యక్తి ఏంటి అంటే, హీఈస్ ఏ వన్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్. మ్యాథమెటిషియన్ అయితే సారీ మ్యాథమెటిషియన్ కంప్యూటర్ని ఎందుకు కనుక్కున్నారు? ఈ డౌట్ అనేది రావాలి కదా. సో ఈ మ్యాథమెటిషియన్ ఎందుకు కంప్యూటర్ని కనుక్కున్నారు అంటే, ఈ మ్యాథమెటిషియన్ అనే ఈయన ఏంటి అంటే, లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన ఏం చేశారు అంటే, యాజ్ ఏ మ్యాథమెటిషియన్ మ్యాథమెటికల్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మ్యాథమెటికల్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఏం చేశారంటే, ఆయన వర్కింగ్ మోడ్లో కంప్యూటర్ని కనుక్కోవాలి అనే, దీనికి ఏదైనా ఒక మెషిన్ని కనుక్కుందామని చెప్పేసి ఆయన స్టార్టింగ్ నుంచి అనుకున్నారు. అయితే ఫస్ట్ వీళ్ళు ఏంటి కనుక్కున్నారు అంటే, మ్యాథమెటిక్స్ ఈజీగా మనం చేయడానికి ఫస్ట్ మెషిన్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఫస్ట్ మెషిన్ని కనుక్కోక ముందు మనకి టూ మెషిన్స్ అనేవి కనుక్కున్నారు, ఎనలాటికల్ అండ్ డిఫరెన్షియల్ ఇంజన్. ఈ డిఫరెన్షియల్ ఇంజన్ ఈ రెండింటిని కనుక్కున్నారు. అయితే ఈ రెండింటిని కనుక్కునే తర్వాత ఈ ఫస్ట్ మెషిన్ని కనుక్కోవడం జరిగింది. ఈ రెండింటిని మోడిఫై చేస్తూ ఈ రెండింటిని కలిపి ఒక మెషిన్ని కనుక్కోవడం జరిగింది, దాన్నే ఫస్ట్ మెషిన్ అంటాం. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? చాలామంది చెప్తారు కంప్యూటర్ వచ్చారాదా, కంప్యూటర్ నేర్చుకున్నావా, కంప్యూటర్ ఇచ్చేసావా, అసలు కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మిషన్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ సాధనం. అయితే ఈ ఎలక్ట్రానిక్ సాధనాన్ని మనం ఈ కంప్యూటర్ని ఏం చేస్తామంటే, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైజ్ లేదా మిషన్ అని కూడా అంటారు. డివైజ్ అన్నా మిషన్ అన్నా ఒకటే. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైజ్. ఇది ఏం చేస్తుంది అసలు? విచ్ క్యాన్ డూ ఫాస్ట్ అండ్ యాక్యురేట్ క్యాల్కులేషన్స్ అండ్ మెనీ అదర్ టాస్క్. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఫాస్ట్ యాక్యురేట్ క్యాల్కులేషన్స్ అండ్ అదర్ టాస్క్. అసలు ఫాస్ట్ అంటే ఏంటి? అసలు కంప్యూటర్ని ఎందుకు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము అంటే, మనం చేసే పని మనకంటే చాలా ఫాస్ట్గా ఈ కంప్యూటర్ అనేది చేయగలదండి. మనం చేసే పని మనకంటే చాలా ఫాస్ట్గా కంప్యూటర్ అనేది చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక 10 అంతస్తుల మేడకి నువ్వు ఎక్కి దిగు అని చెప్పామనుకోండి, అలా చెప్పేటప్పుడు ఏమవుద్ది అంటే, ఒకసారి ఏదో సార్ చెప్పారు కదా అనేసి ఎక్కి దిగుతాడు, బట్ రెండోసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అలసిపోతాడు. అలాంటి అలసత్వము ఏది లేకుండా కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అనేది చేస్తుందండి. అండ్ నెక్స్ట్ యాక్యురేట్. మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడో దగ్గర మిస్టేక్ చేయడం కానీ ఏం కానీ చేయొచ్చు, బట్ కంప్యూటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాలిక్యులేషన్స్ని మిస్టేక్ చేయదు, మనం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇస్తే. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది మనం రాంగ్గా ఇచ్చామనుకోండి, ఆ రాంగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు, దాన్నే యాక్యురేట్ అంటారు. దీన్నే తెలుగులో ఖచ్చితత్వము అంటామండి, ఖచ్చితత్వం. ఓకే, అవి క్యాలిక్యులేషన్స్ అంటే చెప్పాను కదా, లాగరిథమ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి ఇందులో, ఎడిషను, సబ్ట్రాక్షను, ఓకే, అండ్ డివిజను అండ్ మల్టిప్లికేషను, దీంతో పాటుగా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్యూటర్ అనేది ఈజీగా చేయగలుగుతుంది. దీన్నే లాజికల్ ఆపరేషన్స్ అని కూడా అంటాం. అండ్ మెనీ అదర్ టాస్క్, అదే కాకుండా మనం ఏ పని చెప్పినా చేయగలదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కంప్యూటర్లో మనకి ఏంటి అంటే, మెయిన్గా అసలు కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ సాధనమైన ఇంకే విధంగా అయినా చెప్పొచ్చు అంటే,
साधारण कंप्यूटर कोई पार्ट्स उठाएँ मेन एन उठाएंटे फोर पार्ट्स उठाई कंप्यूटर हैव मेनली फोर पार्ट्स आ पार्ट्स अंटे फर्स्ट सीपीयू मॉनिटर कीबोर्ड माउस असल सीपीयू अंटे मॉनिटर अंटे कीबोर्ड अंटे माउस अंटे अयिते जनरल गा कंप्यूटर अंटे इलेक्ट्रॉनिक डिवाइस अनि चेप्पुकुन्नाम అలా కాకుండా ఈ నాలుగు పార్ట్స్ ఒక దగ్గర చూసామనుకోండి దాన్ని మనం కంప్యూటర్ అని చెప్పొచ్చు అలా కాకుండా సిపియు ఒక ప్లేస్ లో ఉండి మానిటర్ ఒక ప్లేస్ లో ఉండి కీబోర్డ్ ఒక దగ్గర మౌస్ ఒక దగ్గర ఉందనుకోండి దాన్ని ఏమైనా మనం కంప్యూటర్ అని చెప్పగలమా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పలేం సో మనం ఏంటి అంటే ఈ నాలుగు కూడా ఒక దగ్గర ఉంటే దాన్ని మనం కంప్యూటర్ అని చెప్తాం అసలు సిపియు అంటే ఏంటి సిపియు అంటే सेंट्रल प्रोसेसिंग यूनिट सेंट्रल प्रोसेसिंग यूनिट असल सेंट्रल प्रोसेसिंग यूनिट अंटे एंटी सेंट्रल प्रोसेसिंग यूनिट अंटे तेलुसुकोवाली अंटे ई कंप्यूटर लो मन की इंको रेंडु विधालैना इवि तेलुसुकोवाली अवि एंटी अंटे असल कंप्यूटर अंटे इंकेंटि चेप्तां ई नालुगु ओक दग्गर उंटे कंप्यूटर अनि चेप्पुकुन्नां లేదా కంప్యూటర్ ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ డు ఫాస్ట్ అండ్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ అని కూడా చెప్పుకున్నాం ఇదే కాకుండా ఇంకా ఏంటి చెప్పొచ్చు అంటే కంప్యూటర్ అనేది డేటాని ఇన్పుట్ ద్వారా తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ని అందిస్తే కంప్యూటర్ అనేది డేటాని ఇన్పుట్ ద్వారా తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ని అందిస్తే దాన్ని కంప్యూటర్ అంటాం अच्छे असल इनपुट प्रोसेस अंटे आउटपुट अंटे इवि असल इनपुट अंटे द डाटा एंड इंस्ट्रक्शंस द डाटा एंड इंस्ट्रक्शंस दट वी पुट इनटू द कंप्यूटर द डाटा एंड इंस्ट्रक्शंस दट वी पुट इनटू द कंप्यूटर डाटा उन्नी इंस्ट्रक्शंस नी कंप्यूटर लोकी पंपिंचगलिगिते दानि इनपुट अनि ఆ కంప్యూటర్ కి అందించడానికి ఉపయోగించే డివైస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయి సో ఇవి తెలుసుకుందాం ఆ డివైస్ ఏవైతే ఉన్నాయో దాని ఇన్పుట్ డివైస్ అని అంటాం అవుట్పుట్ అంటే ఏంటి ఈ కంప్యూటర్ కి ఇన్పుట్ ద్వారా పంపించిన డేటాని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ద రిజల్ట్ ఆఫ్ ద process is called output the result of the process computer dwara input dwara elle instructions anevi process jarigi output ni andisthayi output ante edaithe process jarigin tarvata vastado danni output antam edaithe process jaraka mundu computer loki velthado danni input antam okay and next ikkada konni devices unnai manaki enti cpu monitor keyboard mouse ive kaakunda ivi main ga four parts कंप्यूटर की अवसर मैं इधे कंप्यूटर अने वर्किंग उक इंका इवका मन के अंटे प्रिंटर स्पीकर्स ओके एंड नेक्स्ट स्कैनर आर डिजिटल कैमरा डिजिटल कैमरा स्कैनर लेदा डिजिटल कैमरा एंड नेक्स्ट ओएमआर ओके एंड माइक्रोफोन इंका चूसको इंका चाला उन्नायंडी सो इंका उन्नायी दानि कोसम मनं तेलुसुकुंदाम प्रेजेंट इवैते मेन ओके ई फोर मेन दानि तर्वात मनं जनरल गा तेलुसुकोवाल्सिनवि इवि अयिते मॉनिटर अंटे एंटी दीनितो वर्क एंटी असलु ई मोनिटर अनेदि एंटि अंटे मनकि डिस्प्ले एदैते चूपिस्तुन्नदो दानि मोनिटर अंटामंडि डिस्प्ले एदैते चूपिस्तुन्नदो दानि मोनिटर ई रिजल्ट अनेदि मनं कंप्यूटर लो चेसिन प्रति ओक्कटि कूडा एदैते मनं मोनिटर डिस्प्ले पैन चूस्तुन्नामो दानि मोनिटर अंटाम कीबोर्ड अंटे एंटि माउस अंटे एंटि द डाटा अंड इंस्ट्रक्षन्स नि
ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడాని మనం కంప్యూటర్ కి అందించడానికి టెక్స్ట్ రూపంలో అందించడానికి ఉపయోగించేదే కీబోర్డ్ అండ్ మౌస్ అంటే ఏంటి మౌస్ అంటే ఏంటంటే మనం ఒక ఆర్డర్ రైట్ క్లిక్ చేయి లెఫ్ట్ క్లిక్ చేయి అని చెప్తాం కదా అలాంటి ఆర్డర్ రూపంలో మనం ఏదైతే పంపిస్తున్నామో ఇన్స్ట్రక్షన్స్ ని దాన్ని మౌస్ అంటాం అండ్ నెక్స్ట్ ప్రింటర్ ఈ కంప్యూటర్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతాదో ఆ మొత్తం డేటా కూడా పేపర్ రూపంలో మనకి బయటికి తీసుకోవడానికి ఉపయోగించేదే ప్రింటర్ అండ్ నెక్స్ట్ స్పీకర్స్ కంప్యూటర్ లో ఉండే ఏదైతే ఆడియో సంబంధిత ఫైల్స్ ఉంటాయో కంప్యూటర్ లో ఏదైతే ఆడియో సంబంధిత ఫైల్స్ ఉంటాయో దాన్ని మనం వినడానికి ఉపయోగించేది స్పీకర్స్ ఆడియో సంబంధిత ఫైల్స్ ని మనం వినడానికి ఉపయోగించేవే స్పీకర్స్ అండ్ నెక్స్ట్ స్కానర్ లేదా డిజిటల్ కెమెరా స్కానర్ లేదా డిజిటల్ కెమెరా అదే సార్ స్కానర్ డిజిటల్ కెమెరా వేరు వేరు కదా రెండు ఒకేసారి రాశారు అంటే స్కానర్ కానీ డిజిటల్ కెమెరా కానీ రెండు చేసేది ఇంచుమించుగా ఒకే పని మన దగ్గర ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఫోటో రూపంలో కంప్యూటర్కి అందిస్తుంది అనమాట సో డిజిటల్ కెమెరా కూడా ఫోటో రూపంలో డేటాని కంప్యూటర్కి అందిస్తుంది స్కానర్ కూడా ఏదైతే స్కాన్ చేస్తూ ఉన్నామో దాన్ని కూడా ఫోటో రూపంలో కంప్యూటర్కి అందిస్తుంది అండ్ నెక్స్ట్ ఓఎంఆర్ రీడర్ అంటే తెలుసు కదా మనకి ఇక్కడ బార్ కోడ్ రీడర్ అని కూడా అంటుంటాం ఈ బార్ కోడ్ రీడర్ అనేది ఏం చేస్తాము అంటే మనకి జనరల్గా బార్ కోడ్ దేనిపైన ఇదిగోండి చూపిస్తాం ఇదిగోండి ఇది ఉంది కదా ఈ బార్ కోడ్ ఏదైతే ఉందో ఈ బార్ కోడ్ని రీడ్ చేయడానికి ఒక లైట్ అనేది యూజ్ చేస్తారు మనకి ఇంచుమించుగా సూపర్ మార్కెట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి లైట్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు వాటిని ఓఎంఆర్ రీడర్స్ లేదా బార్ కోడ్ రీడర్స్ అంటాం ఆ బార్కోడ్ రీడర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇందులో ఉండే డేటాని రీడ్ చేసి ఆ డేటాను మన కంప్యూటర్లో స్టోర్ చేస్తాయి అండ్ మైక్రోఫోన్ సో ఈ మైక్రోఫోన్ అనేది ఏంటి అంటే ఆడియో సంబంధిత ఫైల్స్ని కంప్యూటర్లోకి అందించడానికి యూజ్ అయ్యేది మైక్రోఫోన్ అదే ఆడియో సంబంధిత ఫైల్స్ని మనం వినాలి అనుకోండి సో మనకి యూజ్ అయ్యేది స్పీకర్స్ అయితే ఇందులో అసలు ఇన్పుట్ డివైస్ ఏవి అవుట్పుట్ డివైస్ ఏవి ఇందులో ఇన్పుట్ డివైస్ ఏవి అవుట్పుట్ డివైస్ ఏవి సో ఇట్స్ వెరీ సింపుల్ అండి ఇక్కడ మన ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అనేది ఏ విధంగా తెలుసుకుంటాము అంటే ఏదైతే మనకి యూజ్ అవుతుందో అది అవుట్పుట్ అండి ఏదైతే కంప్యూటర్కి యూజ్ అవుతుందో అది ఇన్పుట్ అండి ఇది సింపుల్ ట్రిక్ అండి ఇది ఒక్కటి తెలుసుకుంటే మనకి ఈ ఇన్పుట్ అవుట్పుట్ పైన చాలా క్లారిటీ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సిపియు అనేది ఇన్పుట్టా అవుట్పుట్టా ఈ సిపియు అనేది ఎప్పుడూ కూడా ఇన్పుట్ కాదు అవుట్పుట్ కాదు ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం అందుకే సో ఇది ఈ అవుట్పుట్ డివైస్కి ఇన్పుట్ డివైస్కి మధ్యలో వారధిగా మాత్రమే పనిచేస్తుంది సో ఇదేంటి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ నెక్స్ట్ మానిటర్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో మానిటర్ వల్ల కంప్యూటర్ పనిచేస్తుందా పనిచేయదా సో మానిటర్ ఉన్నా లేకపోయినా కంప్యూటర్ అనేది పనిచేస్తుంది అండి సార్ మరి ఎందుకు సార్ మానిటర్ అంటే కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుంది అందులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మానిటర్ సో ఈ మానిటర్ మనకి డిస్ప్లే చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి ఇది అవుట్పుట్ అండి మనకి ఏవైతే యూజ్ అవుతాయో అది అవుట్పుట్ కంప్యూటర్కి ఏవైతే యూజ్ అవుతాయో ఇన్పుట్ అని చెప్పాను కదా సో ఇది అవుట్పుట్ అండ్ నెక్స్ట్ కీబోర్డ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కీబోర్డ్ ద్వారా డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనము కంప్యూటర్కి అందిస్తామండి ఈ కంప్యూటర్లో కీబోర్డ్లో ఏవైతే టైప్ చేస్తామో అది చూడడానికి మనకి మానిటర్ ఉంది సో మనం చూడడానికి మానిటర్ ఉంది సో ఇది దేనికి యూజ్ అవుతుంది కంప్యూటర్కి యూజ్ అవుతుంది సో ఇది ఇన్పుట్ అండి అండ్ మౌస్ తో వర్క్ ఏంటని చెప్పాను రైట్ క్లిక్ చెయ్యి లెఫ్ట్ క్లిక్ చెయ్యి అటు వెళ్ళు ఇటు వెళ్ళు అనే మూవ్ చేయడానికి మాత్రమే మౌస్ని యూజ్ చేస్తాం సో అలా యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అందిస్తుంది అక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ అనేది మనం మానిటర్లో చూడొచ్చు సో అందుకు ఇది కూడా ఇన్పుట్టేనండి కంప్యూటర్కి మాత్రమే యూజ్ అవుతుంది ఆ జరిగిన ప్రతి పని మనం మానిటర్లో లేదా డిస్ప్లేలో మనం చూస్తూ ఉంటాం అండ్ నెక్స్ట్ ప్రింటర్ ఈ ప్రింటర్ ఏంటి ప్రింటర్ లేకపోతే కంప్యూటర్ వర్క్ చేయదా చేస్తుంది మరి అలాంటప్పుడు ప్రింటర్ తాలూకు యూజ్ ఏంటి ఈ ప్రింటర్ తాలూకు యూజ్ ఏంటి అంటే మనం కంప్యూటర్లో చేసిన ప్రతి ఒక్క పని కూడా పేపర్ రూపంలో బయటికి కావాలి అంటే మనం ఈ ప్రింటర్ని యూజ్ చేయవలసి ఉంటారు సో ఈ ప్రింటర్ వల్ల మనకే యూజ్
సో అప్పుడు ఇది ఏమవుతుంది ఆటోమేటిక్ గా అవుట్పుట్ డివైస్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్స్. సార్ ఈ స్పీకర్స్ లేకపోతే కంప్యూటర్ పనిచేయదా? స్పీకర్స్ లేకపోయినా కంప్యూటర్ పనిచేస్తుంది. మరి ఎందుకు స్పీకర్స్ యూజ్ చేస్తున్నాం? ఈ స్పీకర్స్ అనేవి ఏంటి అంటే కంప్యూటర్ లో ఏదైతే ఆడియో సంబంధిత ఫైల్స్ ఉంటాయో ఆ ఆడియో సంబంధిత ఫైల్స్ అన్ని కూడా మనం వినడానికి మనం మాత్రమే వింటాం. కంప్యూటర్ విందండి, మనం మాత్రమే వినడానికి యూజ్ చేసేవి స్పీకర్. సో మనకి యూజ్ అయితే ఏమది ఆటోమేటిక్ గా అవుట్పుట్ అండి. మనకి యూజ్ అయ్యేది అవుట్పుట్, కంప్యూటర్కి యూజ్ అయ్యేది ఇన్పుట్. అండ్ నెక్స్ట్ స్కానర్ లేదా డిజిటల్ కెమెరా అని చెప్పాను. ఈ స్కానర్ లేదా డిజిటల్ కెమెరా తల వర్క్ ఏంటని చెప్పాను. ఇది ఏంటి అంటే మన దగ్గర ఉండే డేటాని ఫోటో రూపంలో కంప్యూటర్కి అందించడానికి మాత్రమే యూజ్ అవుద్ది. సో అక్కడ నుంచి మనకి ఏమవుద్ది, కంప్యూటర్లో డిస్ప్లేలో చూడొచ్చు, మనం ప్రింటర్లో చూడొచ్చు మనకు కావాలి అంటే. సో ఇది దేనికి, కంప్యూటర్కి మాత్రమే యూజ్ అవుద్ది కాబట్టి ఇన్పుట్ డివైస్ అండి. అండ్ నెక్స్ట్ ఓఎంఆర్ బార్కోడ్ రీడర్ అని చెప్పాను. ఈ ఓఎంఆర్ రీడర్ లైట్ మనం వేయగానే ఏమవుద్ది, అందులో ఉండే డేటా అంతా కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుద్ది. ఆ ఫీడ్ అయిన డేటాని మనం చూడడానికి మళ్ళీ మనకి మానిటర్ యూజ్ అవుద్ది. సో ఇది కూడా కంప్యూటర్కే యూజ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ డివైస్. అండ్ మైక్రోఫోన్, మైక్రోఫోన్ అనేది ఎందుకు అంటే ఆ మైక్రోఫోన్ అనేది మనం మాట్లాడే మాటలు కానీ పాడే పాటలు కానీ కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడానికి, అది మళ్ళీ వినాలి అంటే మనకి మళ్ళీ స్పీకర్స్ ఉన్నాయి. సో ఈ మైక్రోఫోన్ అనేది ఎందుకు అంటే మనం మాట్లాడే మాటలు కానీ పాటలు కానీ కంప్యూటర్లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా కంప్యూటర్కే యూజ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ డివైస్. ఇది అండి మనకి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ జనరల్గా తెలుసుకోవాల్సిన టాపిక్. అయితే మన కంప్యూటర్లో 4 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మెయిన్గా సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ ప్రింటరు, స్పీకర్స్, స్కానరు, ఓఎంఆర్, మైక్రోఫోను, డిజిటల్ కెమెరా, ఇవన్నీ కూడా సమ్ అదర్ యాక్సెస్ పార్ట్స్ ఇంకా కూడా ఉన్నాయి. తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, బట్ మనకి ఇక్కడ వరకు మాత్రమే మన సిలబస్ ప్రకారం అవసరం. ఓకే, అయితే ఇందులో ఇన్పుట్ అంటే ఏంటి, ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అందించేది ఇన్పుట్ అని చెప్పుకున్నాం. ప్రాసెస్ అంటే ఏంటి, ఇన్పుట్ ద్వారా ఏదైతే డేటా ఇస్తున్నామో దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించేదో ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ అంటే ఏంటి, ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్, ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఈస్ అవుట్పుట్ అని చెప్పుకున్నాం. ఈ పార్ట్స్లో ఇన్పుట్ ఏదో అవుట్పుట్ ఏదో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు మనకి జనరల్ టాపిక్ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే,